హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రవీణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను అర్జున్ నుండి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ కలెక్షన్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, డెఫినెట్లీ నచ్చితే మీరు పర్చేస్ చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అలా కమెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు 10 కుర్తీ సెట్స్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ కుర్తీ సెట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట, నచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సెట్ చూసేద్దాం. ఇది వచ్చేసి షీవిల్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3-piece సెట్, కుర్తీ దుపట్టా ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. కుర్తీని అయితే చూసేద్దాం. అండ్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు నెక్ చూసేద్దాం. నెక్ వచ్చేసి వీ నెక్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్. యోక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫ్లేడ్ కుర్తా సెట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది, వెనకాల వచ్చేసి ప్లెయిన్గా అయితే ఉందన్నమాట. ప్యాంట్ చూసేద్దాం. ప్యాంట్ వచ్చేసి ప్లాజో మోడల్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టికేటెడ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా టైఅప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లోపల వచ్చేసి లైనింగ్ అయితే ఉందన్నమాట ప్యాంట్కి. అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంది, అస్సలు గుచ్చుకోవడం అలాంటి అయితే లేదు. అండ్ కింద వరకు ప్లెయిన్ ఇచ్చేసి కింద వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట, ఎంబ్రాయిడెడ్ వర్క్. సో కనిపిస్తుంది కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దుపట్ట వచ్చేసి ఆర్గాన్జా దుపట్ట అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దుపట్ట లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఆల్ ఓవర్ దుపట్ట వచ్చేసి ఇలా బూటాస్ అయితే ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కలర్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చెప్పాను కదండి. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 అలా అయితే వచ్చింది. నేనైతే వర్తబుల్ అని చెప్తాను. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ నచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. ఫెస్టివ్ వేర్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే 100% రికమెండ్ చేస్తాను. వేర్ చేసిన తర్వాత లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఈ కాస్ట్కి ఈ కుర్తీ సెట్ అయితే నిజంగా వర్తబుల్ అని చెప్తాను. అయితే అస్సలు మిస్ కుర్తీ సెట్ చూసేది. మీరు వచ్చి షీవిల్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, 3-piece సెట్, కుర్తీ దుప్పట ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. కలర్ అయితే తీసుకున్నాను అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ కుర్తీ సెట్. వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారనమాట. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి మీడియం సైజ్. నెక్ చూసేది, నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ యోక్ పార్ట్ వర్క్ ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది, మల్టిపుల్ కలర్స్లో అయితే ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్యాటర్న్ వచ్చేసి స్లీవ్స్ దగ్గర ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్, స్లిట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లెయిన్గా అయితే ఉందన్నమాట. అండ్ కింద వచ్చేసి ప్యాటర్న్ మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల ప్లెయిన్గా అయితే ఇచ్చారనమాట కంప్లీట్గా. అండ్ యోక్ పార్ట్ వర్క్ వచ్చేసి మనకి లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెన్సీగా అయితే అస్సలు లేదనమాట, చాలా బాగుంది. ప్యాంట్ చూస్తే ప్యాంట్ వచ్చేసి బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ ప్లెయిన్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. అండ్ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. దుపట్టా చూసేదాం. దుపట్టా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. అండ్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. దుపట్టా కూడా మనకి ఆల్ ఓవర్గా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో కనిపిస్తుంది కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెయిట్ చేసిన తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే లుక్ వైస్ కూడా చాలా బాగా నచ్చింది కుర్తీ సెట్. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1200 అలా అయితే వచ్చిందనమాట నాకు. అండ్ నేనైతే వర్తబుల్ అని చెప్తాను. క్వాలిటీ అలాగే లుక్ వైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి, మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేసి ఇది వచ్చేసి షీవిల్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్. అండ్ 3-piece సెట్ ఇది. కుర్తీ దుపట్ట ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. అండ్ స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర ప్యాటర్న్ ఇలా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్, స్లిట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే వస్తుందనమాట, కింద వరకు కూడా. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల ప్లెయిన్గా అయితే ఇచ్చారనమాట కంప్లీట్గా. కాటన్ స్లబ్లో అయితే ఉంది ఫ్యాబ్రిక్. ప్యాంట్ చూసేసాం. ప్యాంట్ కూడా మనకి గ్రీన్ కలర్లో అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టికేటెడ్, ఫ్రంట్ ప్లెయిన్గా ఇచ్చారు. టైఅప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వరకు కూడా ప్లెయిన్గా అయితే ఇచ్చారు. అండ్ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దుపట్ట వచ్చేసి ఆర్గాన్జా దుపట్ట ఇది. అండ్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లుక్ కూడా చాలా బాగుంది దుపట్ట అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కట్ వర్క్ అయితే వస్తుంది. సో ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్
ఆల్ ఓవర్ ఇలా బూటాస్ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కుర్తీ సెట్ వేర్ చేసిన తర్వాత కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1100 అలా అయితే వచ్చిందనమాట. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ పర్చేస్ చేయండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నచ్చితే డెఫినెట్లీ మీరు పర్చేస్. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేదాం. ఇది వచ్చేసి కిమైరా బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, 3-piece సెట్. కుర్తీ దుపట్టా ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్లో అయితే ఉందనమాట, కలర్ అయితే చాలా బాగుంది. అలాగే వేచ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది, కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందనమాట. నెక్ చూస్తాం, నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, యోక్ పార్ట్ వర్క్ ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట. అండ్ స్లీవ్స్ 3-4 sleeves ఇచ్చారు, స్లీవ్స్ దగ్గర ప్యాటర్న్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్, స్లిట్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, వెనకాల కూడా మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి ఫ్రంట్ మనకి ఇలా అయితే ఇచ్చారనమాట, ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, వెయిట్ చేసిన తర్వాత లుక్ వైస్ కూడా చాలా బాగుంది. ప్యాంట్ చూసేసాం, ప్యాంట్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు, వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. కింద వరకు కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసేది దుపట్టా వచ్చేసి ఈ ప్యాటర్న్లో అయితే ఇచ్చారనమాట, అండ్ ఇలా అయితే ఇచ్చారనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, అండ్ కలర్ కూడా వెయిట్ చేసిన తర్వాత చాలా బాగుంది అనమాట, లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది కుర్తీ సెట్. అండ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది చెప్పాను కదండి, అండ్ నచ్చిన వాళ్ళతో డెఫినెట్లీ పర్చేస్ చేయండి. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 850 అలా అయితే వచ్చిందనమాట. అండ్ నేనైతే వర్తబుల్ అని చెప్తాను, లుక్ వైజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. సో నచ్చిన వాళ్ళతో అసలు మిస్ అవ్వకండి. మీరు వచ్చేసి మీరు వచ్చేసి గుల్మోహర్ జైపూర్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3-piece సెట్, కుర్తీ దుపట్ట ప్యాంట్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వచ్చేసి మెరూన్ కలర్లో అయితే తీసుకున్నాను. అండ్ నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్. నెక్ చూసేది నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, అండ్ ఇక్కడ మధ్యలో కట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ యోక్ పార్ట్ వరకు ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు సిల్వర్ కలర్లో. అండ్ స్లీవ్స్ 3-4 sleeves అయితే వస్తాయి. కుర్తీ ఓవరాల్గా కూడా ఇది సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట, ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది, వెనకాల కూడా మనకి ఇదే ప్రింట్ అయితే ఇచ్చారనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ప్యాంట్ చూసేదాం, ప్యాంట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రింట్ అయితే ఇచ్చారనమాట, ఫాయిల్ ప్రింట్. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్లాజో మోడల్ అయితే వస్తుంది, కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. దుపట్టా చూసేదాం, దుపట్టా వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, దీనిపైన కూడా మనకి ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట, లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ వేర్ చేసిన తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, అలాగే లుక్ వైస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 650 అలా అయితే వచ్చిందనమాట. అండ్ నేనైతే వర్తబుల్ అని చెప్తాను, లుక్ వైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో నచ్చిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి, మీరు పర్చేస్ చేయండి. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేది, మీరు వచ్చేసి గ్లామ్ రూట్స్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, నేనైతే మీడియం సైజ్ అయితే తీసుకున్నాను, కాటన్ ఫ్యాబ్రిక్లో ఉందనమాట. కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసి 3-piece సెట్, కుర్తీ దుపట్టా ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. కుర్తీలు అయితే చూసేద్దాం, ఎట్ కట్ కుర్తీ సెట్ అనమాట, కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. నెక్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ దుపట్టా వరకు ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ 3-4 sleeves అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గర ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీ సెట్. అండ్ కంప్లీట్గా ఇది ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఇచ్చారు, సెల్ఫ్ ప్రింట్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, వెనకాల కూడా కంప్లీట్గా ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు. ప్యాంట్ చూసేద్దాం, ప్యాంట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఇచ్చారు. అండ్ దానికి కూడా మనకి ఇలా ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు, దుపట్టా కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. అండ్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట, ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్. దుపట్టా ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే ప్రింట్ అయితే ఇచ్చారనమాట. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ కుర్తీ సెట్ వెయిట్ చేసిన తర్వాత కూడా లుక్ వైస్ అయితే చాలా బాగుంది. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 850 అలా అయితే వచ్చిందనమాట. అండ్ డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది కుర్తీ సెట్, ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, అంత కంఫర్టబుల్గా అయితే ఉందనమాట. సో నచ్చిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేది, మీరు వచ్చేసి షీవిల్ బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్, 3-piece సెట్. కుర్తీ దుపట్టా ప్యాంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ నేను వచ్చేసి స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను, దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ స్లబ్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా సెట్. నెక్ చూసేదాం, వీ నెక్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట, నెక్ దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా ఇలా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది, సెల్ఫ్ ప్రింట్ ఇది. స్లీవ్స్ 3-4 sleeves అయితే ఇచ్చారు, స్లీవ్స్ దగ్గర కూడా ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఫేట్ కుర్తా చెప్పాను కదండి. అండ్ కింద వరకు కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్లు అయితే ఉంది. లుక్ వైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కుర్తీ సెట్. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. అండ్ వెనకాల కూడా ఇలా ప్రింట్ అయితే ఉందన్నమాట. ప్యాంట్ వచ్చేసి ప్యాంట్ కూడా బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఇచ్చారు, ఫ్రంట్ ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైఅప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా రయాన్ స్లబ్ అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్. ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది, కంప్లీట్గా ప్లెయిన్గా అయితే ఉందన్నమాట ఫ్యాబ్రిక్ ఇది.
చూసేదాం దుప్పటా ఆర్గాన్సా దుప్పట్ అయితే ఇచ్చారు అండ్ కట్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట. ఆల్ ఓవర్ కట్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ బూటాస్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వెయిట్ చేసిన తర్వాత నాకైతే ఈ కుర్తీ సెట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1100 అలా అయితే వచ్చింది అనమాట. నచ్చిన వాళ్ళైతే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. లుక్ వైజ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేసి మీద వచ్చేసి పర్పుల్ కలర్లో తీసుకున్న కుర్తీ సెట్. నేనైతే స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. కుర్తీ దుప్పట్టా ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందన్నమాట. కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ ఫ్లేట్ కుర్తా సెట్ ఇది. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. యోక్ పట్ వరకు ఎంబ్రాయిడెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. ఫ్లోరల్ ప్రింట్లో ఉంది కంప్లీట్గా. ఇది వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ అండ్ స్లీవ్స్ 3-4 స్లీవ్స్ అయితే వస్తాయి. స్లీవ్స్ దగ్గర ఇదైతే ఉందన్నమాట ప్యాటర్న్. సో గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఇలా లేస్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది. వెనకాల కూడా కంప్లీట్గా మనకి ప్యాటర్న్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఉందన్నమాట అండ్ లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ చూసేసాం, ప్యాంట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఉంది అండ్ దీనిపైన ఉన్నంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఇది అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉందన్నమాట. దుప్పటా చూసేసాం, దుప్పటా కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా సెల్ఫ్ ప్రింట్ ఇది. ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. దుప్పటా ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ ప్రింట్లోనే ఉంది అండ్ వెయిట్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది లుక్ వైజ్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ సమ్మర్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1100 అయితే వచ్చింది అండ్ మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ పర్చేస్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది వెయిట్ చేసిన తర్వాత. సో నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ కుర్తీ సెట్ చూసేది మీరు వచ్చేసి ఫైరో బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ సెట్. ఇది వచ్చేసి 3-piece సెట్. కుర్తీ దుప్పటా ట్రౌజర్ అయితే ప్రొవైడ్ చేశారు. నేనైతే స్మాల్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను అండ్ ఈ కుర్తీ సెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్లో అయితే ఉంది అండ్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్ వీ నెక్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి. మనకి ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటాయి స్లీవ్స్ అండ్ గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్లేట్ కుర్తా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇలా కింద వరకు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఉంది. వెనకాల కంప్లీట్గా ప్లెయిన్గా అయితే ఇచ్చారు. మనకి క్రేప్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు అండ్ బ్యాక్ ఎలాస్టికేటెడ్ అయితే ఉంది. ఫ్రంట్ ప్లెయిన్గా ఇచ్చారు. కంప్లీట్గా ప్లెయిన్గా అయితే ఉందన్నమాట. సో ప్యాటర్న్ వచ్చేసి ఇలా అయితే ఉంది. దుపట్టా చూసేసాం, దుపట్టా జార్జెట్లో అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ లెంత్ అయితే చాలా బాగుంది అండ్ కంప్లీట్గా ప్రింట్ అయితే ఇచ్చారు. ఇది ఫాయిల్ ప్రింట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ కుర్తీ సెట్ కూడా వెయిట్ చేసిన తర్వాత నాకైతే నచ్చింది అండ్ మీకు నచ్చితే డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయండి. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1100 అయితే వచ్చింది అనమాట. నేనైతే వర్తబుల్ అని చెప్తాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో నచ్చితే మీరు పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, నేను వెయిట్ చేసిన కుర్తీ సెట్ కూడా కిమారా బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసింది అండ్ ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 670 అలా అయితే వచ్చింది అనమాట. సో నేనైతే కంప్లీట్లీ వర్తబుల్ అని చెప్తాను. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ ఇది వచ్చేసి 2-piece సెట్ కుర్తీ. అలాగే ప్యాంట్ అయితే ఇచ్చారు. దుపట్టా అయితే ప్రొవైడ్ చేయలేదు దీనికి. అండ్ ఆలియా కట్ కుర్తీ సెట్ ఇది. నచ్చిన అయితే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.